హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి చెప్పబోతున్నాను, లేటెస్ట్ అప్డేట్. సో 4 అవర్స్ ముందే అనౌన్స్మెంట్ అయింది. సో కాయిన్ బేస్ సీఈఓ రిసీవ్స్ పేటెంట్స్ ఫర్ ట్రాన్సాక్టింగ్ బిట్ కాయిన్ వయా ఈమెయిల్. సో దీని గురించి ఈరోజు కంప్లీట్ డిస్కషన్ చేయబోతున్నాను గైస్. సో ఈ బిట్ కాయిన్ని ఈమెయిల్ ద్వారా ఎలా సెండ్ చేయొచ్చు, ఏంటి వాళ్ళ పేటెంట్, ఏంటి వాళ్ళ డాక్యుమెంట్ అంతా చూస్తాను. సో ప్రాసెస్ ఫ్లో స్టెప్స్ కూడా చూస్తాను. సో ఇది అడ్వాంటేజా, డిసడ్వాంటేజెసా, దీని బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ చెప్పబోతున్నాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఇప్పుడే వచ్చిన అనౌన్స్మెంట్ గైస్. సో ఇందులో కాయిన్ బేస్ సీఈఓ బ్రెయిన్ ఆర్మ్స్ట్రాంగ్, ద సీఈఓ ఆఫ్ కాయిన్ బేస్, వాళ్ళు పేటెంట్ వచ్చింది, కొత్త పేటెంట్ అప్రూవ్ అయింది గైస్. సో వాళ్ళు దీన్ని March 2015 అప్లై చేశారు. సో ఫస్ట్ ఫైల్డ్ ఆన్ March 2015. సో అది ఈ December 17th అవార్డ్ అయింది, అంటే ప్రాసెస్ అయ్యి అప్రూవ్ అయింది ఆ పేటెంట్. సో దీంట్లో ఏంటంటే గైస్, వీళ్ళ పేటెంట్ ప్రకారం కాయిన్ బేస్ యూజర్స్ యూజింగ్ ఈమెయిల్ వాళ్ళు బిట్ కాయిన్ని సెండ్ చేయొచ్చు, సెండ్ ఆర్ రిసీవ్. సో ప్రీవియస్లీ మనం చూసినట్లయితే, మనం నార్మల్గా బిట్ కాయిన్ సెండ్ చేయాలంటే ప్రైవేట్కి, పబ్లిక్కి ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎవరికైనా సెండ్ చేయాలంటే వాళ్ళ పబ్లిక్కి తీసుకొని, అంటే వాళ్ళ వ్యాలెట్ అడ్రస్ తీసుకొని మన బిట్ కాయిన్ వ్యాలెట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది బేసిక్గా మనం జరిగే నార్మల్లీ చేసే ఫాలో అయ్యే మెకానిజం, బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్కి పంపిస్తాం. సో ఇప్పుడు వీళ్ళ పేటెంట్స్ ప్రకారం ఏంటంటే, కాయిన్ బేస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ కాకుండా ఈమెయిల్ ద్వారా కూడా బిట్ కాయిన్స్ అనేది సెండ్ చేయొచ్చు. సో దీంట్లో బేసికల్గా ఏముంటుందంటే గైస్, సో ఈమెయిల్ అడ్రస్ సర్వ్స్ యాజ్ ఐడెంటిఫైయర్ ఫర్ యూజర్. సో ఈచ్ యూజర్కి ఈమెయిల్ ఐడి ఐడెంటిఫైయర్ లాగా ఉంటుంది. సో ఆ ఐడెంటిఫైయర్కి వాళ్ళ బిట్ కాయిన్ వ్యాలెట్ అనేది బ్యాకెండ్లో లింక్ అయి ఉంటుంది సిస్టమ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, నా కాయిన్ బేస్ వ్యాలెట్లో నేను క్రిప్టో తెలుగు @gmail.com అనే ఈమెయిల్తో రిజిస్టర్ చేసుకుంటే, నా ఆ కాయిన్ బేస్ అకౌంట్లో ఉన్న బిట్ కాయిన్ వ్యాలెట్ డైరెక్ట్గా ఆ ఈమెయిల్కి లింక్ అవుతుంది. సో ఎవరైనా నాకు మనీ పంపించాలంటే కాయిన్ బేస్ నుంచి నా వ్యాలెట్ అడ్రస్ ఇవ్వడం బదులు నా ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, crypto@gmail.com అని ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా మనీ సెండ్ చేయొచ్చు. డైరెక్ట్గా అది నా కాయిన్ బేస్ బిట్ కాయిన్ వ్యాలెట్లోకి డిపాజిట్ అవుతుంది. సో ఇది బేసిక్ థింగ్ గైస్. సో ఇది డీటెయిల్డ్, వాళ్ళ పేటెంట్ ఒక డీటెయిల్డ్ ఫైల్ ఉంది. సో 99 pages. సో ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి స్టడీ చేయండి. సో దీంట్లో ఏముందంటే, జనరల్గా అప్లై ఎవరు చేశారు, ఇన్వెంటర్ ఎవరు, సో అవన్నీ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో చూడొచ్చు బేసిక్ థింగ్స్. సో దాంతోపాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా వాళ్ళు స్క్రీన్ షాట్స్ కూడా ఇచ్చారు కదా, దీనిలో చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడొచ్చు coinbase.com. సో ఇది వాళ్ళు సబ్మిట్ చేసింది 2015లో గైస్. సో అది 2019లోనే అప్రూవ్ అయింది పేటెంట్. సో బేసిక్ స్క్రీన్ షాట్స్, కాయిన్ బేస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ వెళ్ళి చెక్ చేయండి. సో బేసిక్ థింగ్స్ ఫస్ట్ మీరు ఆ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు, బిల్లింగ్ అడ్రస్ ఇవన్నీ యాడ్ చేసి అవన్నీ ఇచ్చారు స్క్రీన్ షాట్స్. సో డైరెక్ట్గా మనకు మెయిన్ స్క్రీన్ షాట్కి తీసుకెళ్తాను, page number 44. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెండ్ మనీ ఆప్షన్ తీసుకుంటే కస్టమర్ 2 అడ్రస్లో ఎంటర్ ఎనీ ఈమెయిల్ ఆర్ బిట్ కాయిన్ అడ్రస్ అని ఉంటుంది. సో నౌ ఇప్పుడు మనం సెండ్ మనీ తీసుకుంటే ఓన్లీ ఈమెయిల్, బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు పేటెంట్స్ సక్సెస్ఫుల్ అయ్యాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మనం విత్ ఈమెయిల్ కూడా పంపించవచ్చు. సో ఇప్పటి వరకు ఏ ఎక్స్చేంజ్లో లేదు గైస్ ఈ ఆప్షన్. వితిన్ ఎక్స్చేంజ్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్కే పంపించాలి. సో ఈ ఆప్షన్ ఇప్పటి వరకు లేదు. సో దీంట్లో డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి ఇస్తే ఆ ఈమెయిల్ ఐడికి ఏదైతే బిట్కాయిన్ అడ్రస్ లింక్ అయి ఉంటుందో దానికి క్రెడిట్ వెళ్తుంది. సో దీంట్లో మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం మీ అందరూ యూపీఐ అప్లికేషన్స్ వాడుతున్నారు కదా గైస్, సో ఫోన్పే, గూగుల్ పే లాంటివి. సో ఈ అన్ని యూపీఐ యాప్స్లో మీరు VPN ఉంటుంది, వర్చువల్ పేమెంట్ అడ్రస్ అని. సో దట్స్ నథింగ్ బట్ యువర్ అకౌంట్ ఐడెంటిఫైయర్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రతి అకౌంట్కి ఒక VPN అడ్రస్ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ @ ఆ బ్యాంక్ ట్యాగ్ ఉంటుంది, జనరల్గా ఆ బ్యాంక్ హ్యాండిల్ ఉంటుంది. సో ఆ VPN అడ్రస్కి ఎవరు మనీ పంపించినా కానీ ఆ VPNకి డిఫాల్ట్ అకౌంట్ ఏదైతే లింక్ అయిందో ఆ అకౌంట్కి అమౌంట్ వెళ్తుంది. సో అది UPI అలా వర్క్ అవుతుంది. సో సేమ్ వే ఇది కూడా బిట్ కాయిన్ ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెకానిజం కూడా సేమ్ గైస్. సో అక్కడ మనం VPI వాడితే ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ వాడుతున్నారు. సో ఈమెయిల్కి ఏదైతే బిట్ కాయిన్ అడ్రస్ లింక్ ఉంటుందో సో వాటికి క్రెడిట్ వెళ్తుంది.
సో ఇది కొంచెం కొత్త థింగ్ అయి ఉండొచ్చు. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి, చెప్తాను నేను మీకు అదేంటో. సో అడ్వాంటేజెస్ వచ్చేసి గాయ్, సో డైరెక్ట్గా మీరు వ్యాలిడ్ అడ్రస్ లేకున్నా కూడా ఈమెయిల్ ఐడి ద్వారా చేయొచ్చు. సో కాయిన్ బేస్ యూజర్స్ మీరు వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి పంపించవచ్చు, సింపుల్. సో ఈ ప్రైమరీకి, పబ్లిక్కి, ప్రైవేట్కి ఇవన్నీ స్టడీ చేసి తెలుసుకునే పని ఉండదు. సో జస్ట్ లైక్ వ్యాలెట్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సో వాళ్ళ అనౌన్స్మెంట్లో చూడొచ్చు మీరు, సారీ వాళ్ళ అనౌన్స్మెంట్లో చూడొచ్చు, ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా ఉండదు. ఇందులో ఏంటంటే మీకు విత్ ఇన్ నెట్వర్క్ చేస్తుంటే, అంటే మీరు కాయిన్ బేస్లోనే నుంచి కాయిన్ బేస్ అకౌంట్కి పంపిస్తుంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఏమి ఉండదు, మైనింగ్ ఫీజ్ ఏమి ఉండదు. సో దాని ద్వారా మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. సో అంటే కాయిన్ బేస్ టు కాయిన్ బేస్ అకౌంట్స్కి పంపించుకుంటే జనరల్గా మీకు ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో వన్స్ ఆ కాయిన్ బేస్ నెట్వర్క్ నుంచి అవుట్ సైడ్ నెట్వర్క్ మీరు పంపించుకుంటుంటే ఆ ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ అవ్వడానికి కూడా 48 hours పడుతుందని ఇచ్చారు గైస్ వీళ్ళు. అంటే విత్ ఇన్ నెట్వర్క్ కాకుండా అవుట్ సైడ్, అంటే వేరే ఎక్స్చేంజ్ కానీ మీ వేరే డెస్క్టాప్ వ్యాలెట్లోకి కానీ పంపించాలనుకుంటే 48 hours పడుతుంది అంటున్నారు గైస్. సో ఐ థింక్ ఇది యాక్చువల్గా ఓల్డ్ అప్డేట్ ప్రకారం అనుకుంటున్నాను నేను. సో మేబీ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో దాని టైంని కూడా డిక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, మైనింగ్ ఛార్జెస్ ఎందుకు పడట్లేదంటే, సో ఇట్ జస్ట్ లైక్ ఇప్పుడు అదే వ్యాలెట్లో వాళ్ళు జస్ట్ ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది వాళ్ళ రికార్డులో ఉంటాయి. సో వాటిని యాక్చువల్గా నెట్వర్క్లోకి వెళ్ళవు. సో అందుకు కొంచెం ఆ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఛార్జెస్ ఏమీ ఉండవు. సో విత్ ఇన్ నెట్వర్క్లో జరుగుతాయి కాబట్టి అవన్నీ సేమ్ హోస్ట్ కంప్యూటర్లో ఉంటాయి. సో సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఛార్జెస్ ఏమి ఉండవు. సో అది ఒక అడ్వాంటేజ్ గా. సో డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ నార్మల్గా ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు. సో ఈమెయిల్లో ఒక మిస్టేక్ ఉన్నా కానీ వేరే అకౌంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అదొక ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్ థింగ్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ విత్ ఇన్ నెట్వర్క్ జరుగుతున్నాయి కాబట్టి నాకు తెలిసి మనం బిట్కాయిన్ నెట్వర్క్లో, బిట్కాయిన్ ఎక్స్ప్లోరర్లో మోస్ట్లీ ఈ ట్రాన్సాక్షన్స్ కనిపించవని నా ఉద్దేశం. సో ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో మేబీ దానికి వేరే బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, అదే దాని బిట్కాయిన్ ఎక్స్ప్లోరర్ కాకుండా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అనేటికి ఇంకో ఎక్స్ప్లోరర్ ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ విత్ ఇన్ వన్ స్పెసిఫిక్ హోస్ట్లోనే జరుగుతుంటాయి కాబట్టి. సో అది ఒక డిసడ్వాంటేజ్ గా. సో మీరు కూడా మీకు ఇంకా వేరే ఏమన్నా డిసడ్వాంటేజ్ కానీ అడ్వాంటేజ్ కానీ ఉన్నాయి మీ ఈమెయిల్ బేస్డ్ బిట్కాయిన్ ట్రాన్స్ఫర్స్, గుడ్డా బ్యాడా, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి గైస్. సో నాకు తెలిసి ఇది పెద్ద కొత్త ఇన్వెన్షన్ ఏం కాదు. సో మనం వ్యాలెట్ అడ్రస్కి పంపించినా ఒకటే, ఈమెయిల్ అడ్రస్ పంపించినా ఒకటే. సో ఇంకో విషయం ఏంటంటే, కాయిన్ బేస్లో ఇప్పుడు వరకు అయితే ఈ అనౌన్స్మెంట్ ప్రకారం ఓన్లీ బిట్కాయిన్ మాత్రమే సెండ్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు. సో నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నెక్స్ట్ వర్షన్లో కూడా బిట్కాయినే కాకుండా వేరే అదర్ ఆల్ట్ కాయిన్స్ ఏవైతే కాయిన్ బేస్ సపోర్ట్ చేసిందో వాటన్నిటికి కూడా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సేమ్ ఈమెయిల్ ఐడిలో యూజ్ అయి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాలెట్స్ మీరు ఇథీరియం కానీ ఏది పంపిస్తున్నా కూడా ఆ పర్టికులర్ వ్యాలెట్ అడ్రస్కే వెళ్తుంది. సో ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది కదా. సో జనరల్గా మీరు ఎప్పుడన్నా కాయిన్ బేస్లో కానీ ఎనీ ఎక్స్చేంజ్లో కానీ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బిట్కాయిన్ని మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బిట్కాయిన్ అడ్రస్ వేరే అడ్రస్కి పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈథీరియం అడ్రస్ కానీ వేరే అడ్రస్ పంపిస్తే కానీ మీకు ఆ క్రిప్టో అనేది ఫెయిల్ అవుతుంది. సో సమ్ టైమ్స్ సో మళ్ళీ మీకు ఆ క్రిప్టో అనేది దొరకదు. సో చాలా దగ్గర చూసి ఉంటారు మీరు ఎక్స్చేంజ్లో, కైండ్లీ సెండ్ ఇట్ టు ద బిట్కాయిన్ అడ్రస్ ఓన్లీ. ఇఫ్ యూ సెండింగ్ టు డిఫరెంట్ వ్యాలెట్ అడ్రస్ యూ మే లూజ్ యువర్ బిట్కాయిన్ అని చాలా ఎక్స్చేంజ్లు ఉంటాయి, మీరు చూసి ఉండొచ్చు. సో అలాంటి మిస్ప్లేసింగ్ థింగ్స్ కూడా అవ్వకుండా ఉంటాయి ఈమెయిల్ బేస్డ్ బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ వల్ల. సో అవి నేను అనుకుంటున్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గైస్. సో మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు తెలిసి ఇది పెద్ద బ్రేక్ త్రూ కాదు. సో ఐ థింక్ 2015లో వచ్చింటే మేబీ కొత్త ఐడియా ఉండొచ్చు. సో ఇప్పుడు ఐ థింక్ మనం వ్యాలెట్ అడ్రస్ పంపించినా కానీ సేమ్ థింగ్. సో ఓన్లీ అడ్వాంటేజెస్ 0 convenience ఫీజు ఉంది, అదొకటే. బట్ అది కూడా దానిలో విత్ ఇన్ నెట్వర్క్ చేస్తేనే, అవుట్ సైడ్ నెట్వర్క్ చేస్తే కన్వీనియన్స్ ఫీజ్ అనేది పడుతుంది. ప్లస్ ట్రాన్సాక్షన్ అయ్యే టైం కూడా 48 hours కదా. సో మనం ఇప్పుడు జనరల్గా చేసే ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 hourలో వ్యాలిడేట్ అయిపోతాయి. వీళ్ళు 48 hours అంటున్నారు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. సో అది గైస్ ఈ వారం వీడియో. సో ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకున్న కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. సో అది గైస్ ఈ వారం వీడియో. దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.